49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఆయన చూస్తూ ఉంటే ఎన్నో గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడు నవ్వుతూ ఆప్యాయతతో, నేనంటే చాలా ఇష్టం. నేనన్నా మా ఫ్యామిలీ అన్నా, ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ ఉంటే, యాక్చువల్గా మా ఆవిడది ఆయన ఊరే అమ్దాల్ వలస. నా మ్యారేజ్ కూడా అమ్దాల్ వలసలో అయింది. సో మా మావయ్య గారికి, అత్తయ్య గారికి వాళ్ళ హోటల్తో ఉన్న అనుబంధాలు అని మాట్లాడుకుంటూ ఉన్నాం. నన్ను ఎప్పుడు ఎంతో మా ఊరల్లుడు, మా అమ్దాల్ వలస అల్లుడు, మా అల్లుడు అని నన్ను ఎప్పుడు పిలుస్తుండేవారు. అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే, నాన్నగారి దగ్గర నుంచి ఇండస్ట్రీతో మాకున్న అనుబంధంలో అందరూ, ఇదంతా ఒక కుటుంబమే. సో కుటుంబంలో ఒక్కొక్క మనిషి ఈ మధ్య, మరీ నిన్నే రాజు కూడా, రాజు విషయం తెలిసి చాలా బాధ అనిపించింది. నేను ఊళ్ళో లేను, రాజకోటీలు కూడా మాకు ఎంతో అనమాట. అలాగే రాజు లేడు అన్న విషయం ఈరోజు అన్నయ్య ఇలా జరిగింది తెలిసిన వెంటనే ఇట్ సంథింగ్ ఏ బిగ్ షాక్. మీ అందరితో పాటు ఇంట్లో ఏంటంటే, నేను అన్నయ్య అన్నయ్య అని ఎన్నో మంచి సినిమాలు ఆయనతో చేయడం, హెల్త్ గురించి ఎక్కువ చెప్పేవారు. అన్నయ్య ఎప్పుడు స్మార్ట్గానే ఉండేవారు. సడన్గా అసలు ఒంట్లో బాగాలేదు, అసలు మాకు తెలియదు. నేను సుమన్తో, భానుచందర్తోనూ, వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు, అవునరా కొంచెం అన్నయ్య అని చెప్పడం జరిగింది. తర్వాత బెంగళూరు తీసుకెళ్లారని, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారని, ఇక్కడ కలవడానికి కుదరలేదు, ఐసీయూలో ఉన్నారని, విజిటర్స్ని అలౌ చేయట్లేదని, ఫైనల్గా బాగున్నారని చెప్పారు. హ్యాపీగా సరే అన్నయ్యని చూడొచ్చు, అన్నయ్యతో మాట్లాడచ్చు, అన్నయ్యని కలవచ్చు అనుకున్నాను. అలాంటి అన్నయ్య ఈరోజు లేరు అనగానే ఇట్స్ అ బిగ్ షాక్. సో రియలీ వి మిస్ హిమ్, ఏ గ్రేట్ పర్సనాలిటీ. నేను ఆయనతో ఎన్నో మంచి వేషాలు, తర్వాత కన్నడంలో నేను హీరోగా చేసినప్పుడు నాతో ఎన్నో అద్భుతమైన పాత్రలు అన్నయ్య పోషించారు. అదొక ఎన్నో విషయాలు ఆయన దగ్గర నేర్చుకున్నాను. సో అన్నయ్య ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలని, వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, అన్నయ్య ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వి మిస్ యూ అన్నయ్య, వి లవ్ యూ.